అందరికీ నమస్తే అండి. ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద విశ్లేషణ చేసే మా మేధావులు, సారీ మా మేధావులు, వీళ్ళని మేధావులు అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైనా చిన్న ఎలిగేషన్ వచ్చినా లేదంటే చిన్న వార్త వచ్చినా సరే ఈ మేధావులు అందరూ తయారైపోతారు. వీళ్ళ టీవీ డిబేట్లో కూర్చొని లేదంటే వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని పెద్ద పెద్ద డిబేట్లు అన్నమాట. వాళ్ళంత అపర మేధావితో ఇంకెవరికి లేదనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ పెద్ద పెద్ద విశ్లేషణ చేస్తారు. మరి వాళ్ళు వీళ్ళంతా ఏమైపోయారో అర్థం కావట్లా. మా కేఎస్ ప్రసాద్ కానీ లేదంటే జర్నలిస్ట్ సాయి కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, దళకిపాల్ రవి కానీ, ఇంకా కొంతమంది అపర మేధావులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేసి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకెళ్లి తన సొంత గొంపలో పెట్టుకున్నా సరే నోరు మీద పట్ల 500 కోట్ల రూపాయలతో ఋషికొండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ప్రజాసొమ్ము వృధా చేశాడు, దాని గురించి కూడా ఒక్కడంటే ఒకడు ఒక వీడియో చేసిన పాపాను కానీ లేదంటే ఒక విశ్లేషణ చేసి ఇది తప్పయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును వాళ్ళ వృధాగా ఖర్చు పెట్టకూడదు, ఆ ఇల్లు ఏంటి, ఆ భవనం ఏంటి, లోపల మెటీరియల్ ఏంటి, బాతి డబ్బుకు 36 లక్షల రూపాయలు ఏంటి, మంచానికి 56 లక్షల రూపాయలు ఏంటి, 54 లక్షలు అంటే మంచం, అసలు ఎవడి కోసం కట్టావు దాన్ని, దేని వల్ల కట్టావు, ఎందుకు కట్టావు, ఎవడన్నా మాట్లాడతాడేమో అనుకున్నా. ఒకడంటే ఒకడు మాట్లాడాల, ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వరం తీసుకుందాం. అమ్మో మంచి అపరమేధాన్ని. చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడమంటే, విష ప్రచారం చేయమంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని వక్రీకరించమంటే బ్రహ్మాండంగా వక్రీకరిస్తాడు. అద్భుతంగా ఆయన బుర్రలో ఉన్న దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి జనాల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ నోరు మెదపట్ల, ఎందుకు మెదపట్లదో ఆయనే సమాధానం చెప్పాలా. స్టేట్ ఇష్యూ కదా, మీడియా మొత్తం కాంట్రీ చుమ్మేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి పైన, అవునా? రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా చూస్తుంది కదా జగన్మోహన్ వైపు, అయ్య బాబు ఇంత అవినీతి చేశాడా, ప్రజల సొమ్ము ఇంత నాశనం చేశాడా, ఇంత వృధా చేశాడా అని చెప్పేసి అని ఒక పక్క మీడియా మొత్తం కథనాల మీద కథనాలు రాస్తూ ఉంటే ఈ మేధావులు ఇంకా మేల్కోలేదో, ఇంకా నిద్రపోతున్నారో, లేదంటే చేయకూడదనుకున్నారో, అది చేస్తే మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది, ఎన్నాళ్ళలో మనకు పేమెంట్ ఇచ్చాడు, తీసుకున్న పేమెంట్కి మనం న్యాయం చేయాలి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడకూడదు అని అనుకున్నారేమో తెలియదు, కానీ ఒక్క మేధావ్ అంటే ఒక్క మేధావ్ అయినా సరే వచ్చి మాట్లాడతాడేమో అనుకుంటే మాట్లాడట్లా, ఎందుకు మాట్లాడట్లే మీరు? అమరావతి గురించి అనుకో, పెద్ద పెద్ద విశ్లేషణ చేస్తారు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక చిన్న ఆరోపణ చేస్తే దానిపైన మీరు పెద్ద పెద్ద విశ్లేషణ చేశారు కదా, మీ స్టూడియోలో కూర్చోనో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చోనో, మంత్రి ఎలా అన్నాడంటే అందులో నిజం ఉండొచ్చేమో, చంద్రబాబు నాయుడు గారు నిజంగా దోచేస్తారా, ఇలాంటి విశ్లేషణ చేసుకొచ్చారు కదా మీరు. ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది ఋషికొండ భవనం కానీ, ఇల్లు కానీ, ఈ ఫర్నిచర్ కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కడంటే ఒకడో, నోరెప్పట్లా, నోరు మెదపట్లా. సడన్గా ఇప్పుడు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి వార్తలు వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ పక్కకు పెట్టేసి స్టాక్ మార్కెట్లని, బీజేపీ పైన, లేదంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైంది, టాపిక్ డైవర్ట్ చేయడానికి దీని గురించి మాట్లాడంటారా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, దీని గురించి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో, అసలు జరిగింది ఏంటి అంటే మేధావులు కదా, అంటే మేమైతే మేధావులేమని అంటాం, మీకు మీరుగా మేధావులుగా ప్రకటించుకున్నారు కదా స్వయం ప్రకటిత మేధావులు. నేను గతంలో అనేక సార్లు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఈ మేధావుల వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ పావులబ్బల ఉపయోగం ఉండదు, కేవలం వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే విశ్లేషణనో ఇంకొకటనో ఇంకోటనో చేసుకుంటూ బతికేస్తున్నారు, కానీ ఎవరికి ఉపయోగం ఉండదు. ఏ ఒక్క విశ్లేషకుడైనా సరే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక్క విశ్లేషణ చేశాడా, అదే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, ఉన్న రాజధాని నాశనం చేస్తున్నావు, 3 రాజధానులు అంటున్నావు, దేశంలో ఏ రాష్ట్రంలో అనుకోలేవు 3 రాజధానులు, నువ్వు కొత్తగా అంటున్నావు ఉన్న రాజధాని నాశనం చేస్తున్నావు అని ఒక్కడంటే ఒకటి మాట్లాడాలా. మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డికి వంట పాడుతూ అమరావతిలో అవినీతి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారు, అక్కడ కమ్మ సామాజిక వర్గం మొత్తం అక్కడే ఉంది, ఇలాంటి పకోడి విశ్లేషణ అంతా చేసుకొచ్చారు. ఇవాళ అడ్డంగా దొరికేసి క్లియర్ కళ్ళ ముందు కనబడుతున్నా సరే నోరు విప్పడానికి భయపడిపోతున్నారు, అంటే డబ్బులు ఆగిపోతాయనా, మీకు వచ్చే పేమెంట్ ఆగిపోతున్నానా. ముఖ్యంగా నాగేశ్వర్ రా, ఊరికే చిన్నదానికి పెద్దదానికి ఓ గొడవ చేసుకుని వచ్చి పెద్ద పెద్ద విశ్లేషణ చేస్తావు కదా, ఒకసారి వచ్చి నీ శైలిలో, అంటే నువ్వే విధంగా విశ్లేషణ చేస్తావు, ఒక్కసారి ఆ ఫర్నిచర్ గురించి అలాగే ఋషికొండ ఇల్లు గురించి, ఈ రెండింటి గురించి విశ్లేషణ చేసి చెప్పు, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయి.
చెప్పడం. కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి భుజాలను ఎత్తేసుకొని ఇల్లు కట్టుకుంటే తప్పే ఉంది, ప్రజల కోసం కట్టిందే కదా, ఇప్పుడు ప్రభుత్వాలు వాడుకోవచ్చు కదా, అందులో తప్పే ఉంది. ఇలాంటి పకోడి విశ్లేషణ చేస్తారు కలత వచ్చి కలత చూడండి జనానంద గారు. మా జర్నలిస్ట్ సాయి గురించి చెప్పవలసిన వద్దులే, ఏ అనగా గొడుగు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భయం చేస్తాడో. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన ప్రతి చిన్న విషయానికి స్పందించే నువ్వు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా దొరికేసినా కానీ ఒక మాట కూడా మాట్లాడట్లా. అంటే నువ్వు వార్తలు డైలీ చూస్తూ ఉంటావు కదా, వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తా ఉంటావు కదా, నేను మాట్లాడడానికే నోరు పగిలిపోయిందా, నోరు పడిపోయిందా, మాట్లాడితే కాదా ఇంకా తెలకపోయినరావు. కేఎస్ ప్రసాద్ గురించి చెప్పవలసలేదు, వైసీపీ కార్యకర్త కంటే ఘోరం. ఇంకా ఒకనందు లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నేను వినిపిస్తుంది కేఎస్ ప్రసాద్ కంటే. మీ మేధావతనం తాగలట్ట, ప్రతి ఒక్కడు మేధావే, అవసరమైన విషయాలపైన స్పందించరు, అనవసరమైన విషయాలపైన స్పందించి పెద్ద రద్దాంతం చేసే ప్రయత్నం చేస్తారు, కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నాలు కావాలో చూడండి. జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, అసలు వీళ్ళు ఎలాగ మాట్లాడరు కానీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే బయటకు వచ్చి నా పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో అది తప్పనో ఒప్పనో లేదంటే ఒప్పుకోవాలనో ఏదో ఒకటి మాట్లాడారు కదా మాట్లాడటం. మళ్ళీ వీళ్ళందరూ పాఠాలు చెప్పుకోలే, అదెవడో అంటాడో డబ్బులు ఇచ్చేస్తానన్న కాగూరు వెంకటరెడ్డి, మేము డబ్బులు ఇచ్చేస్తానన్నాం కదా, ఎవరికి డబ్బులు ఇచ్చేస్తావురా, నువ్వు దేనికి డబ్బులు ఇచ్చేసేది, నేను తీసుకెళ్ళి ఎవడ పెట్టుకోమన్నాడు కొంపలోని, మళ్ళీ తిరిగి డబ్బులు దేనికి ఇవ్వాలా, దాని వాల్యూ ఎంతో చెప్పండి. మేము డబ్బులు ఇచ్చేస్తాము, మేము ప్రభుత్వానికి లేఖలు రాసాము, అధికారులు స్పందించలేదు, నువ్వు ఫర్నిచర్ తీసుకెళ్ళి కొంపలో పెట్టుకోవడమే తప్పు అతిపెద్ద నేరం, అది గతంలో మీరు చేసిన ప్రచారమే, మీరు మాట్లాడిన మాటలే. అది కాకుండా రాష్ట్ర ఖజానా నుంచి 500 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి ఇల్లు కట్టేసుకున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి, అంత పెద్ద కుంప అవసరమా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా ఏమాత్రం ఆలోచించకుండా మనంత కాదులే ప్రజల సొమ్మే కాదా అని చెప్పేసి ఒక విలాసవంతమైన భవనం కట్టేసుకున్నాడు అక్కడ, ఇద్దరు మూడు పిల్లలు ఉండాలి. అదేమో టూరిస్టుల కోసమో లేదంటే పర్యాటకుల కోసమో వచ్చిన వాళ్ళు అక్కడ ఉండటానికో కానే కాదు, అసలు ఆ స్థాయిలో కూడా లేదు, అది ఊహకు అందన స్థాయిలో ఉంది అది. మీరు మళ్ళీ కవర్ డ్రైవ్లు బొక్కల కవర్ డ్రైవ్లు సిగ్గు తెచ్చుకుంటారు కొద్దిగా, ప్రతి ఒక్కడు వచ్చేసి డ్రైవ్ కవర్ డ్రైవ్లు చేసేయడం ఇక్కడ నిన్నటి నేను చూస్తున్నా ఈ మేధావతనం అంతా వీళ్ళు ఎక్కడికి పోయారు, వీళ్ళు ఒకడు కాకపోతే ఒకడైనా మాట్లాడతాడేమో, కనీసం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఇలా ఖర్చు పెట్టకూడదు అని ఒక్కడంటే ఒక్కడ మాట్లాడతాడేమో అనుకున్నా. మీ మేధావుతనం అంతా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడానికి తప్పితే దేనికి పనిచేయదు, మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు బొక్క మీరంతా, మీ మేధావుతనం తగలట్టాలి కానీ.